పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచారామక్షేత్రం శిరోభాగ నిలయం క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. మొదటి రోజు తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామిని దర్శించుకుని దీపారాధన చేశారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈ కార్తీక మాసంలో 4 సోమవారాలు, 1 పౌర్ణమి, 1 ఏకాదశి సోమవారం వచ్చాయి. మొదటి వారాన్ని నాగుల చవితి సోమవారంగా, రెండవది కోటి సోమవారంగా పిలుస్తారని పండితులు చెబుతున్నారు. భక్తుడు ఈ కార్తీక మాసంలో స్వామిని దర్శించుకుని 365 ఒత్తులతో దీపారాధన చేస్తారో వారికి సకల సంపదలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని తెలియజేశారు. ఎవరో ఈ కార్తీక మాసం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుచేతనయ్యా అంటే, కార్తీక మాసం మొట్టమొదటగా శుభప్రదమైనటువంటిది శుక్రవారం ప్రారంభం. ఈ ప్రారంభం అన్నది ఈ అమ్మవారికి, ఈశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటిది ఈరోజు. ఈ కార్తీక మాసం ప్రాముఖ్యత ఏమిటయ్యా అంటే, మనకి 4 సోమవారములు ఈ కార్తీక మాసమునందు రావటం, 1 పౌర్ణమి, 1 ఏకాదశి సోమవారం. అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉండేటువంటి ఆలయాన్ని ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి సమస్తమైనటువంటి పుణ్యఫలం కలుగుతుంది అని చెప్పి మనకి పురాణాల్లో చెప్పబడుతున్నది. అంచేత ఈ కార్తీక మాసం అందరూ కూడా శివాలయానికి వచ్చి ఈశ్వరారాధన చేసి ఈశ్వరుని మనం ఏవైతే నిష్టగా మనం కొలుస్తామో అవన్నీ కూడా ఈశ్వరుడు మీకు ప్రసంగుతాడు. అందుచేత ఈ కార్తీక మాసంలో చక్కగా శివాలయం దర్శనం చేసి ముక్తిని మోక్షాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను.